మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. టీడీపీ నేతలతో శిల్పారవి టచ్ లో ఉన్నారన్నారు. ఎమ్మెల్యే శిల్పారవి అక్రమాలను ఈ నెల 4 ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీ వాళ్ళతో నువ్వు చర్చలు జరుపుతూ మంతనాలు చేస్తున్నావు, అది అవునా కాదని నువ్వు క్లారిటీ ఇవ్వు, రవి క్లారిటీ ఇవ్వాలా? కాదు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను వైసీపీని వదిలిపెట్టి నేను రానని చెప్పి రవి చెప్తే అందరికీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. లేని పక్షంలో, చెప్పని పక్షంలో తెలుగుదేశం పార్టీకి వస్తున్నాడు, అది వైసీపీ వాళ్ళు చూసుకోవాలి. నీకు నిజంగంటే సత్తా ఉంటే, నీకు నిజంగంటే మరి నీ కుటుంబం గురించి నీకు అంత నమ్మకం ఉంటే గెలుస్తావని నువ్వు కూడా రాజీనామా చేసి వచ్చి కూర్చోవాలని చెప్పి కూడా మేము సవాల్ వదిలడం జరిగింది. అది డెఫినెట్గా రవి స్వీకరించి తీరాలా లేదంటే క్షమాపణ చెప్పాలా? మీరు మీ స్థాయిని మించి మీరు మాట్లాడితే మాత్రం మేము బుద్ధి చెప్పడానికి అన్ని విధాలకి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా రవికి కూడా మేము హెచ్చరిస్తున్నాము. నంద్యాల ఎమ్మెల్యే కానీ, ఆలగడ్డ ఎమ్మెల్యే కానీ మంచి అవకాశంగా తీసుకోండి. మీరు అవకాశం మేమే మీకు ఇస్తున్నాం, అవకాశంగా తీసుకొని ఏదైతే అవినీతి కార్యక్రమాలు మా మీద ఉన్నాయని చెప్తున్నారో దాన్ని ప్రూవ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం.